మీ చాలా ఇంటర్వ్యూలు చూసానండి, ఆ క్వశ్చన్స్ రిపీట్ చేయాలనుకోవట్లేదు. అంటే మీకన్నా మీ బ్రదర్కి ముందు మ్యారేజ్ అవ్వడం, మీకు ఎడ్యుకేషన్ పెద్దగా అంటకపోవడం. సో కృష్ణానగర్ కష్టాలు ఏమన్నాయి మీకు? నాకు లేవండి. నిజమా? నిజంగా లేవు. ఎప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో మధు ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ నేను జాయిన్ అయ్యానండి. అప్పుడు నేను ఫస్ట్ మా నాన్నగారికి సెర్ప ఫ్రెండ్ మా అబ్బాయి పెద్దోడు ఏం చదవట్లేదండి ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఉంది అంటే చదువు అబ్బాయి వాళ్ళకి వీడేదో క్రికెట్ ఆడుతూ ఉంటాడు, ఇంట్లో ఏవో వేషాలు వేస్తూ ఉంటాడు, కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ అంటే సరే ఇలాంటి వాళ్ళకి మధు ఇన్స్టిట్యూట్ ఒకటి జాయిన్ చేసి అక్కడ ఉంటే చూస్తా. అప్పుడు నేను కృష్ణానగర్ కష్టాలు ఇవి అవి చూసేవాడిని. నాకు ఇది రాకుండా ఉంటే చాలా అనుకున్నాను, నాకు రాదు దేవుడు దేవాలి. ఇంత చదవని అబ్బాయి ఒక న్యూట్రిషనిస్ట్ని ఎలా పడేసాడు అనేది నాకు వస్తుంది. నన్ను పడేసిన తర్వాత న్యూట్రిషనిస్ట్ అయ్యాను. నేను పెళ్ళైనాక నేను కొంచెం బిజీగా ఉండడం, మాకు పిల్లలు కొంచెం లేట్, సో ఇంట్లో తన ఒక్కదే ఉండేది. షీ డోంట్ వాంట్ టు అంటే ఏదో చేయడానికి, ఇంకా షీఈస్ ఎడ్యుకేటెడ్, నాకు పెళ్ళక ముందు తను జాబ్ చేసేది. పెళ్ళైనాక ఇంకా అట్లాగే ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది. నాదేంటే అన్ఈవెన్ టైమింగ్స్, ఎప్పుడైనా తిరుపతి ఒక 13, 14, 15 తారీఖులు వెళ్దాం అన్నీ బుక్ చేసుకుంటే 13 తారీఖు బాబుకి ఏదో పని రావడం, మనం వెళ్ళకపోవడం, అలా చాలా టైమ్స్ షీ వాజ్ డిసప్పాయింటెడ్. సో అప్పటి నుంచి దానికి ఇంకా ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్ళినప్పుడు చూద్దాంలే, వెళ్ళిన తర్వాత కదా అట్లాగా అలాగా అది ఫీడ్ అయిపోయింది. ఇంక నేను నిజంగా వెళ్ళాలన్నా సరే వెళ్ళిన తర్వాత ఆహా వెళ్తున్నా తిరుపతి, ఓ వీఆర్ ఇన్ ద కార్ ట్రైన్, ఇంకా ఇక్కడి నుంచి మధ్యలో దిగినా దిగిపోతాడు వీడు అని చెప్పి తిరుపతి వెళ్ళినంత వరకు దానికి కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఆ టైంలో షీ వాంట్ టు డూ సంథింగ్, ఇప్పుడు బిఎల్సిసిలో తను జాయిన్ అయ్యి 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకుని తర్వాత జాబ్ అప్లై చేసి జాబ్ చేస్తాను. అంటే మీరు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత ప్రభాస్ గారికి అసిస్టెంట్కి ఎలా వెళ్ళగలిగారు? ఎక్కడ చూడలేదు నేను. ఇక్కడ మధు ఇన్స్టిట్యూట్ అయిపోయిందండి. ఓకే. సో ఐమ్ ట్రయల్స్లో ఉన్నాను, ఎక్కడ చూసినా మనకు అవకాశాలు రావట్లేదు. సో అప్పుడు మా నాన్నగారు వైజాగ్ ఆర్డీఓ చేస్తున్నారు. సో వైజాగ్లో సత్యానంద్ గారు ఉన్నారు, ఆయనైతే అందరికీ ట్రైనింగ్ ఇవ్వరు, మేబీ సెలబ్రిటీ సన్స్కే ఆయన ఎక్కువగా అక్కడే టైం అయిపోతుంటుంది, మేబీ మనకి ఛాన్స్ దొరకకపోవచ్చు అని అంటే అప్పుడు మనం ఏదో ట్రయల్ వేద్దామని నాన్నగారి ద్వారా వెళ్ళి అప్పుడు నాన్నగారు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు ఆ బ్యాచ్లో సత్యానంద గారు బ్యాచ్లో నేను ప్రభాస్ గారి పక్కన వన్ ఆఫ్ ద 4 ఉండేవాళ్ళు, అందులో నేను ఒకడిని, షరాఫత్ అని కుమార్ అని ఒక ప్రిన్సిపల్, రాజా శ్రీధర్ అని ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ ఉంటాడు, పెళ్లి కొడుకు నా ఫ్రెండ్ ఫస్ట్ ఈజ్ అ హీరో. ఓకే. సో సినిమా మర్చిపోయారు, మర్చిపోయాను. అబ్బాయి హీరో అయితే క్రాస్ కోర్స్ వచ్చాడు తను. ఓకే. అర్జెంటుగా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, 20 డేస్లో ఈ అబ్బాయిని ఫినిష్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు మాతో పాటు ట్రైనింగ్ క్లాసెస్కి వచ్చాడు. అలాగా మా జర్నీ స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ ప్రభాస్ శ్రీను, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. యువర్ డ్రీమ్, my dream is iDream.